రైట్. నమస్తే. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 అనేది ఒక కీలకమైన ఘట్టం. అసలు ఏంది దీని ప్రత్యేకత ఏందని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి రజితారెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నేత. మాట్లాడదాం మేడం, చెప్పండి. స్వరాష్ట్ర కళను నిర్దేశించిన రోజు ఇవాళ దీక్షా దివస్ అనేది. నవంబర్ 29 రోజు తెలంగాణ ప్రజలు జీవితంలో మర్చిపోలేని రోజు. రాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా చావు నోట్లో తలబెట్టి ఇలా స్వరాష్ట్ర సాధనను సంకల్పించి కేసీ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెడతా అని చెప్పిన ఏకైక దమ్మున్న మొనగాడు కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఇలా అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు దేవుడిగా చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోతాడనేది వాస్తవం. ఇలా దీక్షా దివస్ అంటే చావు నోట్లు తలబెట్టి ఇలా తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు త్యాగాలను గుర్తించే రోజు ఇది. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్క బిడ్డ కూడా గర్వంగా జై తెలంగాణ అని నినదించే రోజు ఈరోజు నవంబర్ 29. అయితే మేడం, ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు దీక్షా దివస్ ఏదైతే ఉందో దీన్ని ఓన్లీ ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ జరుపుకోవాల్సిన పండగగా చెప్పుకోవచ్చు అని మీరు అంటున్నారు, కానీ దీన్ని ఓన్లీ కేసీఆర్కే సొంతం అని చెప్పి బయట ప్రచారం నడుస్తుంది, ఎట్లా చూడొచ్చు? చూడండి, ఈ మాట అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చీ కొడతారు ప్రజలే. ఎందుకంటే 60 ఏండ్ల కళ సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా పార్టీలకు అతీతంగా కేసీఆర్ తీసుకొచ్చిండు తెలంగాణ అనేది ప్రతి ఒక్క చిన్న పసిపాపను అడిగినా చెప్పే రోజు ఇవాళ. ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా ఏది చేసినా తెలంగాణ ప్రజలే తన శ్వాసగా, తెలంగాణనే తన అంటే తన కళగా బతికిన మనిషి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలను తన బిడ్డలుగా భావించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఇలా చావును సైతం ముద్దాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చండి, తెలంగాణనే శ్వాసించిన వ్యక్తి, శ్వాస తన ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలంగాణగా భావించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని గురుకులాలే కావచ్చు, కలెక్టరేట్లే కావచ్చు, ఇలా విద్యలో, వైద్యంలో, వ్యవసాయంలో నెంబర్ 1గా అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ గారిది. ఈ మాటలు ఎవరైనా మాట్లాడొచ్చు, ఏముందండి చేత గాని మాటలు ఎవరికి కావాలండి? ప్రజలకు అభివృద్ధి కావాలి. ఇలా తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన నాయకులను గుర్తిస్తారు ప్రజలు, కానీ మాయ మాటలు, దొంగ హామీలు, అరచేతిలో వైకుంఠం చూపించిన నాయకులను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోనే ఉందనేది వాస్తవం. ఇవాళ అంటే నిజంగా కూడా మాయ మాటలు, దొంగ హామీలు, కాంగ్రెస్కి అబద్ధాలు ఆడడం సర్వసాధారణం, ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఈ పాపం ఎవరిదండి? కాంగ్రెస్ది కాదండి. ఇలా ఢిల్లీ మెడలు వంచి ఇలా రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ కాదా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను వంచిన ఘనత కాంగ్రెస్ది. ఇలా కాంగ్రెస్ పార్టీ గద్దెకెక్కినాక తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది. ఇలా చరిత్రలో కేసీఆర్ సువర్ణాక్షరాలతో తెలంగాణ నిలబెడితే అవి మలపడానికి పనిచేస్తున్నారు, తప్పితే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తలేరు. ఇలా సొంత వ్యక్తిత్వ లాభాల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా గురుకులాల్లో 100 మంది పిల్లలు చచ్చిపోతుంటే పట్టని రేవంత్ రెడ్డి పోయి అక్కడ పక్క రాష్ట్ర పెళ్లిలకు హాజరవుతున్నాడు. ఇలా ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో ఉన్నాడు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేడు. ఇలా కేసీఆర్ గారిని ఒక్క మాట కూడా అనే అర్హత కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ నాయకులకు కానీ లేదు. ఎందుకంటే తెచ్చిన తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బ్రహ్మాండంగా పనిచేసింది ప్రజలకు తెలుసు. ఇలా ఏంది వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. ఇలా ఇవాళ అభివృద్ధి పదం, ఇలా హైదరాబాద్ను ఇలా క్లీన్ స్వీప్ చేసిందంటే వాటేనే అయిందండి రాత్రికి రాత్రి? ఇలా హైడ్రా డ్యామేజ్తోని ఎంత రాష్ట్రం అధోగతి పాలి సర్వనాశనం అయింది. ఇలా లఘుచరుల, ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలా లఘుచరుల భూసేకరణ ఏదైతే ఉందో దాన్ని విరమించుకున్నట్టు ప్రకటించండు రేవంత్ రెడ్డి గారు. ఎస్, ఇవాళ టీవీలో వస్తుంది, నేను ఇప్పుడే చూసి వచ్చిన. నిజంగా ఇంత అధ్వాన్నమైన నిర్ణయం తీసుకుని తప్పైంది అని చెప్పి ప్రజలకు చెప్పి మరీ వెనక్కి తీసుకున్నాడు. ఇలా పేద గిరిజన ప్రజలండి వాళ్ళు, వాళ్ళు మధ్యతరగతి పేదవాళ్ళండి. వాళ్ళకు భూమి తప్పితే వేరే ఆసరా లేదు, ఇలా వ్యవసాయం తప్పితే వేరే విధానం తెలియని వ్యక్తులండి వాళ్ళు. చిన్న వాళ్ళ పొట్టలు కొట్టి పెద్దల్ని పంచడానికి, నువ్వు అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి నువ్వు ఉన్నావు తప్పిస్తే ఇలా పేద ప్రజల పక్షాన ఎన్నడైనా పనిచేసినవా? ఇలా పాపం గిరిజనులు వ్యవసాయం 2 పంటలు బ్రహ్మాండంగా వండే పంటలను లాక్కుంటా అంటావు, నువ్వు ఫార్మాసిటీ పేరుతోని పేద ప్రజల నువ్వు భూములు లాక్కుంటా అంటే ఇలా వాళ్ళ కడుపు మండి వాళ్ళు ఢిల్లీ దాకైనా పోయినరు. ఇలా వాళ్ళు చేసిన పోరాటం ఫలించింది, వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలించింది. ఇలా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడంటే అది తప్పుడు నిర్ణయం అని గ్రహించిండు. ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్
పార్టీ నాయకులను ఉరికించి కొట్టే రోజు వచ్చిందండి. ఇలా కలెక్టర్ ని మనం తరిమింది ఎట్లా తరిమిరు? రేవంత్ రెడ్డి గారి మీద కోపం, అది ఆఫీసర్ల మీద కోపం కాదు, ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి అనుకోవాలి మనం. నిజంగా ఇంత పాపపు నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గిండంటే ఈ రోజు ప్రజల విజయము, ఈ బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎనలేని కృషి చేసిండు మన కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కేసీఆర్ ఒక్కంతోనే రాష్ట్రం రాలేదు, చాలా అందరి భాగస్వామ్యం ఉంటేనే రాష్ట్రం వచ్చింది. దీనికి ఆయన ఒక్కడేం కారణం కాదని చెప్పి మన కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చూడండి, ఆనాడు రాష్ట్ర సాధన కోసం ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు, ఆయన వెంట ఎవరున్నారండి? ఆయన వెంట ప్రజాబలం ఉంది తప్పితే ధనబలం లేదు. ఒక బక్క పలచని వ్యక్తి, ఆ రోజు సినీ కట్అవుట్ కాదు, ఎటువంటి ఆధార అంటే ఎటువంటి ఇది లేకుండా కూడా ఒక్కడిగా పోయి స్వరాష్ట్రాన్ని సాధించిండు. ఇది ఎవ్వరు కూడా కాదనడానికి వీల్లేదు. చూడండి, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, సినీ ప్రముఖులు వచ్చారు, ఎంతోమందితో కానీ పని ఇలా కేసీఆర్ గారితో వచ్చింది. తెలంగాణ ఇచ్చిన చరిత్ర మాదని చెప్తా ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ. ఉటేనే ఇచ్చిండండి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కావచ్చు, ఉటేనే ఇచ్చిండ్రా, మెడల్ వంచి తీసుకొచ్చిండండి కేసీఆర్ గారు. వాళ్ళ మెడల్ వంచి కాంగ్రెస్ అధిష్టానం మెడల్ వంచితే వచ్చింది, కానీ ఉటేనే ఇయ్యలే. ఎంతోమంది విద్యార్థుల బలిదానం, ఎంతోమంది ప్రజల సహకారం అండి ఇది. కేసీఆర్ గారు ముందుకు నడిచి తీసుకొచ్చిన తెలంగాణ ఇల్లు వాళ్ళు ఉటేనే ఇచ్చిందంటే ఎట్లండి? ఇలా ఎంతో మంది చచ్చిపోతుంటే చూసిర్రు కాదండి కాంగ్రెస్, ఉటేనే ఇచ్చిర్రా, ఇలా ఇచ్చినము అని చెప్పుకునే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అయితే ఇప్పుడు ఎంతో మంది బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణలో దీనికి తగ్గట్టు ఫలితం ఇప్పుడు ఉందంటారా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అధ్వాన్నమైన పాలన మీరందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఇలా ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన మాకొద్దు బాబోయ్ అని ప్రజలు గోసగా ఆర్ధనాదాలు వినిపిస్తున్నాయి. ఎక్కడికి పోయినా ఆకలి చావులు, ఆకలి మరణాలు, ఆర్ధనాదాలు, కేకలు. ఇటు లఘుచర్ల భూ వివాదం అయితే ఏంది, ఇటు హైడ్రా దెబ్బ అయితే ఏంది, ఇలా ఎన్నో గురుకుల పిల్లలైతే ఏంది, అన్ని సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఇలా 2 ఏండ్ల పసిపాప నుంచి 60 ఏండ్ల వృద్ధుల వరకు కూడా విలపి రేవంత్ రెడ్డి పాలనలో ఇలా ఇస్తానన్న హామీలు ఇవ్వక, కనీసం పాద పద్ధతిలో ఇవ్వక, కనీసం వాళ్లను తిండికి కూడా దిక్కులేని పరిస్థితి చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇలా అదిస్తా ఇదిస్తా అని మాయమాటలు గోబెల్స్ ప్రచారం పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా పాపం ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్ అన్నాడు, ఇలా నేతన్నలకు ఏమో ఇస్తానడు, ఇలా ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు, ఇలా మున్సిపాలిటీ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సబ్బండ వర్గాలను మోసం చేసి ఆయన ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వాస్తవము. ఆయన ఢిల్లీకి చక్కర్లు కొట్టాలి, అధిష్టానాన్ని మెప్పించాలి. ఈరోజు హైడ్రా మరి ఎందుకంటే మూసి ప్రక్షాళనకు 150,000 కోట్లు ఎవరి కోసం పెట్టిండు? నేను ప్రశ్నిస్తున్నా, ఇలా 150,000 కోట్లు అధిష్టానాన్ని మెప్పించడానికా లేదంటే ఇలా మొన్న ఎలక్షన్లకు ఈయనే ఫండ్ పంచిండా అనేది తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఇవాళ అంత పెద్ద నది అంటే గంగా నది ప్రక్షాళనకు కేంద్రం 40,000 కోట్లు పెడితే ఇంత 55 కిలోమీటర్లు ఉన్న మూసి ప్రక్షాళనకు 150,000 కోట్లు ఎందుకు పెట్టిండు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎటువంటి సమాధానం రాకపోగా ఇలా తెలంగాణ ప్రజలను వంచిస్తూ అబద్ధాలు చెప్తూ మాయమాటలు చెప్తూ సబ్బండ వర్గాలను మోసం చేస్తూ ఇలా రాక్షస పాలన, ప్రజా పాలన అని చెప్పేసి రాక్షస పాలన చేస్తున్నాడు. ఇలా కంచెలు బద్దలు కొడతా, అది బద్దలు కొడతా, ఇది బద్దలు కొడతా అన్నాడు, కానీ కట్టినే సర్వనాశనం చేస్తున్నాడు. తప్పిస్తే ఆయన వచ్చినప్పటి నుంచి ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు, ఒక గురుకులం కట్టింది లేదు, ఒక విద్యాసంస్థను అన్ని వర్గాలను ఇలా ఏందండి మంత్రివర్గ విస్తరణ లేదు ఇంతవరకు, ఇలా విద్యాశాఖను దగ్గర పెట్టుకున్నాడు, ఇలా లాండ్ ఆర్డర్ పటిష్టంగా లేదు, హోంశాఖను దగ్గర పెట్టుకున్నాడు, మంత్రిత్వ శాఖలను అన్ని దగ్గర పెట్టుకుని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇలా చూడండి, విద్యార్థుల మరణాలు చూస్తుంటే ఎంత బాధాకరం అండి. చిన్న చిన్న పిల్లలు ఇలా ఫుడ్ పాయిజన్తో చచ్చిపోతుంటే మరి విద్యాశాఖను దగ్గర పెట్టుకున్న మంత్రి ఒక్క రివ్యూ అయినా పెట్టిండండి, ఒక్కసారి మాట్లాడిండా పిలిచి? ఇలా విద్యార్థుల మరణాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదండి, మంత్రులంతా కూడా ఇసుక దందాలు చేస్తున్నారు, ఇలా పెద్ద పెద్ద స్కామ్లలో ఇరుక్కుంటున్నారు మంత్రుల పిల్లలు కానీ మంత్రులు కానీ. మరి ఎక్కడ ఇలా నువ్వు ప్రజా ప్రయోజనాలు లేదు, నీ సొంత పైసల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇలా సంవత్సరం అయినా కూడా పాలన మీద పట్టు రాలేదు. ఇంతవరకు కూడా ఏ మంత్రిత్వ శాఖ ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన చరిత్ర అనేది కాదు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు ఇంత తక్కువ కాలంలోనే, సంవత్సర కాలంలోనే చీదరించుకుంటున్నారు, చీత్కారానికి ఎదుర్కొన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇంకో 2 ఏండ్లైతే ప్రజలంతా కూడా తిరగబడి తన్నే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఊర్లలో తిరిగితే తరిమి కొడుతున్నారు ఇప్పటికే. ఇంకొక 2 ఏండ్లైతే నిజంగా కూడా వాళ్ళను ప్రజలే గద్దించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మేడం ఫైనల్గా చెప్పండి, ఇంత గొప్ప చరిత్ర కలిగిన కేసీఆర్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వదులుకుందంటారు? అయితే ఒక్కటి వాస్తవం ఇక్కడ,
మేము చేసింది చెప్పుకోలేక ఫెయిల్ అయినాం అనేది వాస్తవము. వాళ్ళు అరచేతుల్లో వైకుంఠం చూపించి గోబెల్స్ ప్రచారంతో మాయా మాటలు చెప్పి మేమేమనుకున్నాం, మేము అభివృద్ధి చేసినాం, ప్రజలు మాదిక్కుంటారని అనుకున్నాం. కానీ వాళ్ళ మాయా మాటలకు, ప్రలోభాలకు, అరచేతుల స్వర్గానికి ప్రజలు మోసపోయినారు అనేది ప్రజలే గ్రహించారు. ఇప్పుడు మేము కాదు, ఈ సంవత్సర పాలనలో సబ్బండ వర్గాలు మళ్ళీ కేసీఆర్ దిక్కు చూస్తున్నాయి. కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంత బాధలు పడుతున్నాయి, కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి ఆర్ధనాదాలు ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దిక్కు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎవరు పోతలేరండి. మళ్ళీ ఇలా తెలంగాణ భవన్కి లైన్ కడుతున్నారు, ఇలా మా కేటీఆర్ గారిని పిలుస్తున్నారు, మా హరీష్ రావు గారిని పిలుస్తున్నారు. అంటే రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో అర్థం చేసుకోవాలి. ఇలా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారండి, ఏ బాధ అయినా పరిష్కరించాల్సింది వాళ్ళు. కానీ ప్రజలు ఎవరు అటు పోతలేరండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ దిక్కు చూస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, కేసీఆర్ కావాలి. మళ్ళీ పాత విధానం, కరెంటు లేవు, నీళ్లు లేవు, పంటలు వండుతలేవు, ఇలా విద్యాభ్యాసం సరిగా లేదు పిల్లలకు. ఇలా మేము ఎంతో గంపెడ ఆశతో గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తే ఇలా పాము కాట్లతో చచ్చిపోతున్నారు, ఇలా విషాహారం తిని చచ్చిపోతున్నారు. అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇలా ఆర్ధనాదాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో. ఇంకేం లేదు, డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దిక్కు చూస్తున్నారు, కేసీఆర్ గారి దిక్కు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు గొప్ప ప్రజాదరణ ఉంటుందని మాకు నమ్మకంగా ఉంది. అయితే డిసెంబర్ 9 వరకు కూడా మేము ఈ దీక్ష దివాస్ని కొనసాగించి కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి, ఎట్లా ఉండబోతుందండి? డెఫినెట్గా కూడా నడిస్తే నడవచ్చు అండి. ఎందుకంటే దీక్ష దివస్ స్వరాష్ట్ర కళను నిర్దేశించిన రోజు దీక్ష దివస్. నిజంగా ప్రజల పక్షాన ఉన్నాం మేము, స్వపక్షంలో ఉన్నా, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా, మేము ఆపోజిషన్లో ఉన్నా కూడా ప్రజల పక్షాన్నే పనిచేసినాము. ఎప్పటికీ కూడా ప్రజల దిక్కే ఉంటాము. రాష్ట్రంలో ఎటువంటి అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంటుంది. ఇలా ఈ ఒక్కరోజు మీరు అన్నట్టు ఒక డేట్ నిర్దేశించింది కాదండి, ఇది మాది నిరంతర ప్రక్రియ. మేము ప్రజల దిక్కున్నాం, ఇలా సంవత్సర కాలంలో కూడా ప్రజలలోనే ఉన్నాం. మేము ఓడిపోయినాం కదా అని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ప్రజల గుండెల్లో ఉన్నామండి. ఇలా గొప్ప పనులు చేసిన చరిత్ర మాది. ఇలా ఏ పనిలో చూసినా, ఎక్కడ చూసినా కేసీఆరే కనబడుతుండండి. ఇలా పల్లెటూర్ల నుంచి పట్నం దాకా ఇలా కేటీఆర్, ఇప్పుడు ఇలా హైదరాబాద్లో ఎక్కడ చూసినా విశ్వనగరంగా మార్చింది ఎవరండి? రాత్రికి రాత్రి సాధ్యమేనా? ఇలా నువ్వు హైడ్రా, నువ్వు ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా కట్టలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించరు. మరి నీ హైడ్రా డ్యామేజ్కి ఇలా 100,000 డబల్ బెడ్రూమ్లు కేటాయించినవు, మరి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి 100,000 బెడ్రూమ్లు? రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? నువ్వు గిట్ల కట్టినవా? మరి సంవత్సర కాలంలో నువ్వు ఒక్కటన్న కట్టినవా? ఇలా కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లు నువ్వు వంచుతున్నావు. అంటే నీ హైడ్రా డ్యామేజ్కి కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్లు దిక్కైనాయి. కాబట్టి మీరు చేసే మాయ మాటలు ఇంకా నమ్మేటట్టు లేరు ప్రజలు. నువ్వు ఒక మభ్య పెట్టినవు ఎలక్షన్ల ముందు, నువ్వు ఎలక్షన్ల తర్వాత కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్, అదే అన్యాయ పాలన చేస్తాంటే ఎవరు అనుకుంటారండి? ఈ రాక్షస పాలనను అంతం అందించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజలల్లో ఉంటుంది. డెఫినెట్గా మేము ప్రజల దిక్కున్నాం, ఎటువంటి అన్యాయాన్ని కూడా సహించదు లేదు. డెఫినెట్గా ప్రజలు కూడా మా దిక్కే ఉన్నారనేది వాస్తవం.